వైసీపీ పాలనలో అధికారం అండతో చెయ్యని అరాచకం లేదని అస్మదీయులకు దోచిపెట్టారని ఐదేళ్లు టీడీపీ నేతలు గట్టి స్వరం వినిపించారు. అదానీ అరబిందోల కన్నుపడిన ప్రతిదీ వారం వాళ్ల పరమైపోయిందని ఆనాడు ఆగ్రహించారు. ఏదైనా బెదిరించి తన్నుకుపోవడమే తెలిసిన జగన్ అదే పద్ధతుల్లో కాకినాడ పోర్టును అరబిందోకు రాసి ఇచ్చేవారు అని తెలుగుదేశం నేతలు అప్పట్లో మండిపడ్డారు. చివరకు కార్పొరేట్లను సైతం బెదిరించి లొంగదీసుకునే తెంపరితనానికి వైసీపీ నాయకులు దిగజారారు అని ధ్వజమెత్తారు. అనుభవం లేని అరబిందోకు 108 అంబులెన్స్ స్టీరింగ్ అప్పగించి రోగుల ప్రాణాలతో ఆటాడుకుంటున్నారు అని, తాము అధికారంలోకి రాగానే వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలు ప్రకటించారు. మరిప్పుడు అధికారంలోకి వచ్చారు, అడ్డగోలుగా వందల కోట్లను అరబిందోకు దోచిపెట్టిన వ్యవహారాలపై ఏం చేస్తారు? ఐదేళ్లుగా చెబుతున్నట్లు అరబిందో అక్రమాలపై చర్యలకు సిద్దమవుతారా లేదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ అంటే అమ్మ, జగన్ కు మాత్రం ఆ అంటే అరబిందో. అధికారంలో ఉన్న ఐదేళ్లు ఇదే మంత్రం. ఫార్మసీస్ కట్టబెట్టారు, డీప్ వాటర్ పోర్టును రాసిచ్చారు, కాకినాడ పోర్టులో వాటర్ లాగేసుకున్నారు, ఇతర పారిశ్రామికవేత్తలను బెదిరించి మరీ అరబిందోకు అడ్డగోలుగా మేళ్లు చేశారు. 10,000 ఎకరాల్లో విస్తరించిన కాకినాడ సెజ్ ను అరబిందో లాగేసుకున్న వైనం అప్పట్లో సంచలనం సృష్టించింది. కాకినాడ సెజ్ దేశంలోనే అతిపెద్దది. 2010లో జీఎంఆర్ సంస్థ భూసేకరణ ద్వారా ఈ సెజ్లో 51% వాటా కొనుగోలు చేసింది. కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ కు 46% వాటా, ఏపీఐఐసికి 3% వాటా కలిగి ఉన్నాయి. దీనికి అనుబంధంగా గ్రీన్ ఫీల్డ్ ఓడరేవు నిర్మాణం కూడా చేపట్టాలని జీఎంఆర్ నిర్ణయించింది. ఇందుకోసం 2018 నవంబర్ 21న అప్పటి చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. పోర్టు నిర్మాణ కార్యకలాపాలు మొదలైనప్పటి నుంచి వచ్చే ఆదాయంలో ఏటా 2.7% చొప్పున 30 ఏళ్ల పాటు రాష్ట ప్రభుత్వానికి చెల్లించేలా ఒప్పందం సైతం ఖరారైంది. ఆర్థికంగా పోర్టు నిర్మాణానికి నిధుల సమస్య ఉండడంతో అదాని కంపెనీతో 2020 మార్చిలో జట్టు కట్టింది. కానీ ఉన్నట్టుండి 2021లో సెజ్లో తనకు ఉన్న మొత్తం 51% వాటాను జీఎంఆర్ సంస్థ అరబిందో కంపెనీకి విక్రయిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇది అప్పట్లో కార్పొరేట్ కంపెనీ వర్గాల్లో పెను సంచలనానికి దారితీసింది. అరబిందో ఫార్మా రంగానికి చెందిన కంపెనీ, కానీ తొలిసారిగా ఓ సెజ్ ను కొనుగోలు చేయడం వెనుక మతలబ్ ఏంటి అనేది కార్పొరేట్ వర్గాలకు అప్పట్లో అంతుపట్టలేదు. ఎన్నో ఆశలు ఆశయాలు పెట్టుకున్న సెజ్ లో వాటాను జీఎంఆర్ అనూహ్యంగా విక్రయించడం వెనుక అప్పట్లో చాలా కథ నడిచింది. స్వయంగా అప్పటి సీఎం జగన్ తన బినామీ కంపెనీ అయిన అరబిందోకు సెజ్ ను విక్రయించేలా అధికారం ఉపయోగించారని ప్రచారం జరిగింది. జీఎంఆర్ పై ఒత్తిడి తెచ్చి తనకు కావాల్సిన అరబిందోకు అమ్మేలా చేశారు. ఇందుకోసం ఆ కంపెనీ బెదిరించారు. అప్పటికే విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ కాంట్రాక్ట్ ను 2019లో టీడీపీ ప్రభుత్వం జీఎంఆర్ కు కట్టబెట్టింది. కాకినాడ సెజ్ లో వాటా అరబిందోకు అమ్మకపోతే విమానాశ్రయ కాంట్రాక్ట్ ను రద్దు చేస్తామని ప్రభుత్వ పెద్దలు బెదిరించారు. దీంతో చేసేది లేక అయిష్టంగా సెజ్ ను అందులో పోర్టులో వాటాను అరబిందోకు అమ్మాల్సి వచ్చింది. కాకినాడ సెజ్ చేతులు మారడానికి 2 నెలల ముందు కాకినాడలో 2,000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు జగన్ ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం నుంచి సబ్సిడీల రూపంలో వచ్చే 100 కోట్లపై కన్నేసింది. అంటే రాబోయే బల్క్ డ్రగ్ పార్కులో అరబిందో సంస్థ కీలకమయ్యేలా సర్కారులో పెద్దసారు చక్రం తిప్పారు. సెజ్ ను కట్టపెట్టడం ద్వారా దేశంలో అరబిందోకు తిరుగు లేకుండా చేయడానికి పథకం పన్నారు. విజయసాయిరెడ్డి ద్వారా తెర వెనుక లాలూచీలు నడిచాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఉందో అప్పుడు ఈ అరబిందో సెజ్ పైన విపరీతమైన ఆరోపణలు చేసిన పరిస్థితి అయింది. దాని అక్రమాలపై ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ సర్కార్ ఏం చేస్తుందనే ప్రశ్న ప్రజల్లో వ్యక్తమవుతుంది. కాకినాడ సెజ్ కోసం జగన్ అరాచక పర్వానికి తెరదీశారు. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటు కోసం అడ్డగోలు వ్యూహాన్ని అప్పట్లో పన్నారు. ఫార్మా కంపెనీలో అరబిందోకు 10,000 ఎకరాల సెజ్ కట్టబెట్టే విధంగా బెదిరింపులకు దిగి చివరకు జీఎంఆర్ పై ఒత్తిడి తెచ్చి కాకినాడలో 51% వాటా లాగేసేలాగా సెజ్ లో ఒత్తిడి తెచ్చారు. లేని పక్షంలో కనుక ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ జీఎంఆర్ కన్స్ట్రక్ట్ చేస్తుందో ఆ ఎయిర్పోర్ట్ నుంచి తప్పిస్తామని బెదిరించినట్టుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి.
చివరకు కేబీ రావు ఎవరైతే ఇండస్ట్రీలు ఇస్తున్నారో ఆయన్ను బెదిరించి డీప్ వాటర్ పోర్టు సహా కాకినాడ పోర్టు లోని వాటాలు కూడా లాగేసుకున్నారని అప్పట్లో టీడీపీ ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు ఏదైతే ఈ అరబిందో పై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక అని ఆలోచిస్తున్న పరిస్థితుల్లో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ అంటే అమ్మాని, ఆ అంటే అరబిందో అనే విధంగా ఉన్నది. ఐదేళ్లు ఇదే మంత్రం పఠించిన నేపథ్యంలో ఫార్మాసిస్ కట్టబెట్టడం, డీప్ వాటర్ పోర్టును రాసి చేయడం, కాకినాడ పోర్టులో వాటాలు లాగేసుకోవడం, ఇతర పారిశ్రామికవేత్తలను బెదిరించి మరి అరబిందోకు అడ్డగోలుగా మేళ్లు చేయడం, చివరకు ఏదైతే బల్క్ డ్రగ్ పార్క్ ఏదైతే ఏర్పాటు చేయబోతున్నారో దాంట్లో అరబిందో క్రియాశీలకంగా ఉండడం, దేశవ్యాప్తంగా అరబిందో పేరు మారిపోగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా మొత్తం ఫుల్ స్కెచ్ కూడా రెడీ చేసి పెట్టిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. చివరకు జగన్ దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అంగీకరించేది లేదని స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. వైసీపీ పాలన అధికారం అండతో చేయని అరాచకం లేదని కూడా పదే పదే ఆరోపించేది, అస్మదీయులకు దోచిపెట్టారని ఐదేళ్ల పాటు గట్టి స్వరం వినిపించింది. ఇప్పుడు అరబిందో కన్నుపడిన ఆ సమయంలో, ఆ టైంలో అరబిందో కట్టుబడి ప్రతిదీ కూడా వారికి స్వరమైపోయింది. చివరకు 108 స్టీరింగ్ ను కూడా అరబిందోకి, అంబులెన్స్ స్టీరింగ్ ను కూడా అరబిందోకి అప్పగించిన పరిస్థితి, తర్వాత ఆ వ్యవస్థనే సరిగా నడపలేక చేతులెత్తేసిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి వందల కోట్లను అరబిందోకు దోచిపెట్టిన వ్యవహారంపై ఇప్పుడు వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది, అరబిందో అక్రమాలపై చర్యలకు సిద్ధమవుతారా లేదా అనే ప్రశ్నలు అయితే సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసులో కూడా రోజువారీ విచారణకు సంబంధించి అరబిందో కూడా ఏదైతే విజయసాయి రెడ్డి, అరబిందో వెనక ఉండి విజయసాయి రెడ్డి అంతా నడిపించినట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం మీద ఈ వ్యవహారంపై అరబిందో పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఏం చేస్తారనేది కూడా ఈ నూతన ప్రభుత్వం ఏం చేస్తుందనే ఆసక్తి అయితే సర్వత్రా వ్యక్తమవుతుంది.